ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ సో ఎవరైతే ఇంటర్ తోటి రైల్వే జాబ్స్ పడ్డాయి కదా అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ వీడియోలు మనం స్టెప్ బై స్టెప్ ఎలా ప్రాసెస్ చేయాలో చూద్దాం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మీరు ఒక్క మిస్టేక్ చేసినా జాబ్ కోల్పోయే అవకాశం ఉందన్నమాట మీరు అప్లై చేసుకోవడానికి అంటే ముందు కొన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ప్రాసెస్ అయిపోతుంది ఫస్ట్ వర్కింగ్ మొబైల్ నెంబర్ సో మొబైల్ నెంబర్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే మొబైల్ నెంబర్ వాడాలి వర్కింగ్ ఈమెయిల్ ఐడి కూడా మీరు పర్మనెంట్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలన్నమాట నెక్స్ట్ ఫోటో అనేది మీరు వైట్ బ్యాక్గ్రౌండ్ ఫోటోని మాత్రమే తీసుకోవాలన్నమాట అది కూడా రీసెంట్ ఫోటో తీసుకుంటే బెస్ట్ థర్టీ కేబి నుంచి సెవెంటీ కేబీ ఉండాలి దాని జేపీజీ ఫార్మెట్లో ఉండాలి మీకు ఆన్లైన్లో కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు సిగ్నేచర్ వచ్చేసరిక మీకు వైట్ పేపర్లో ఉండాలి అది కూడా బ్లాకింగ్ తోటి మాత్రమే రాయాలన్నమాట సైజ్ వచ్చేసరికి అలా మీకు థర్టీ కేబి నుంచి సెవెంటీ కేబీ జేపీజీ ఫార్మేట్లో ఉండాలి నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ కేబీలోపు పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి ఇక టెన్త్ క్లాస్ మేమో ఇంటర్మేమో వచ్చేసి మీకు టెన్త్ అడుగుతుంది సో అది కూడా మీకు అప్ టు ఫైవ్ హండ్రెడ్ కేబీపీ ఫార్మేట్లో ఉంటే అప్లికేషన్ ఐదు నుంచి పది నిమిషాల్లోపు అయిపోద్ది అనమాట ఎక్కువ టైం పడుతుంది మనకి రైట్ మీరు ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అని యాప్ డౌన్లోడ్ చేసుకోండి కిరణ్ స్టడీస్ అని చెప్పి మీ వీడియో డిస్క్రిప్షన్ కూడా నేను లింక్ ఇస్తాను సో అక్కడి నుంచి అయినా సరే మీరు ప్లే స్టోర్ నుంచి అయినా సరే కిరణ్ స్టడీస్ అని యాప్ డౌన్లోడ్ చేసుకుంటే రైల్వేకి సంబంధించి కంప్లీట్ కోచింగ్ బేసిక్ నుంచి హై లెవెల్ వరకు రైల్వే పోలీస్ గ్రూప్స్ మూడు ఉద్యోగాలు సాధించిన అనుభవం అదే విధంగా టెన్ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్ చూడండి మాక్ టెస్ట్లు కూడా సపరేట్ అమౌంట్ ఉంటుంది సో రైల్వేలో మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సరే కంప్లీట్ కోచింగ్ మన కిరణ్ స్టడీస్ యాప్లో అవైలబుల్గా ఉంటుంది ఒకసారి డెమో వీడియోస్ చూడండి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి రైట్ ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఎలా ప్రాసెస్ని అప్లికేషన్ ఎలా చేయాలో ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ చిన్న మిస్టేక్ రైట్ మీరు అప్లై చేసుకునేటప్పుడు సికింద్రాబాద్ అన్న చేసుకోవచ్చు చెన్నై మీకు నచ్చిన దగ్గర చేసుకోవచ్చు అనమాట సో మీరు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ డాట్ జిఓవి డాట్ ఇన్ కొట్టిన వస్తుంది ఆర్ఆర్బీ చెన్నై ఆర్ఆర్బీ ముంబై కోల్కతా మీరు ఎక్కడ చేయాలంటే ఆ దాని యొక్క నేమ్ ఎంటర్ చేయగానే వస్తుంది సో నేను సికింద్రాబాద్ కాబట్టి సికింద్రాబాద్ అంటే ఎంటర్ చేస్తున్నాను అనమాట సో కిందకి ఎలాగా నోటిఫికేషన్ ఉంటుంది మీరు డీటెయిల్గా చదవాలంటే డీటెయిల్గా చూడండి ఒకసారి నోటిఫికేషన్ కూడా చదవండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి చెన్నైకి సంబంధించి ఇగో చెన్నైలో కూడా ఇలా ఇలా వస్తుంది అనమాట సో మీరు ఏ దేనికైతే అప్లై చేయాలనుకుంటే ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు అప్లై అని క్లిక్ చేయగానే మీరు అప్లై చేసుకోవడానికి ఇలా వస్తుంది అనమాట సో మీరు ఏది చేసుకున్నా సరే ఇదే ఫార్మేట్లో వస్తుంది సికింద్రాబాద్ అయినా చెన్నై అయినా ఏదైనా సరే ఇక్కడ అప్లై అయిన ఆప్షన్ ఉంది కదా అప్లై మీద క్లిక్ చేయగానే క్రియేట్ అండ్ అకౌంట్ సో ఆల్రెడీ మీరు ఎల్పి కానీ వీటికి కానీ అప్లై చేసుకుంటే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ అదే చూపిస్తుంది ఆల్రెడీ ఏఎల్పీ కానీ టెక్నిషియన్ కానీ ఆర్పీఎఫ్కి అప్లై చేస్తే చేయాల్సిన అవసరం లేదు కొత్త వాళ్ళయితే ఖచ్చితంగా చేయాలి సో ఇక్కడ డీటెయిల్స్ అనేది చాలా కేర్ఫుల్గా ఇవ్వండి సో కంట్రీ వచ్చేసి ఇండియా అయితే ఇండియానిచ్చేసి ఇండియానే ఉంటుంది కాబట్టి ఫుల్ నేమ్ వచ్చేసరికి టెన్త్ క్లాస్లో ఎలాగైతే ఉంటుందో అలాగనే ఇవ్వండి స్పేస్ ఉంటే స్పేస్ కానీ యాజ్ టీజ్గా ఒక్క లెటర్ కూడా మిస్టేక్ చేయదు మిస్టేక్ చేస్తే జాబ్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి సేమ్ అదే దాన్ని రీటైప్ చేయండి నెక్స్ట్ నేమ్ చేంజ్ చేస్తే ఎస్ అయితే ఎస్ నో అయితే నువ్వు ఎస్ అయితే దానికి సంబంధించిన అప్లోడ్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ కూడా టెన్త్ క్లాస్లో ఎలా ఉంటే అలా ఎంటర్ చేయండి రీటైప్ చేయండి దాన్ని నెక్స్ట్ జెండర్ మీరు మేలా ఫీమేలా ట్రాన్జెండర్ అయితే ఎంటర్ చేయండి దాన్ని రీ రీఎంటర్ చేయండి నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ ఫాదర్ నేమ్ కూడా టెన్త్ క్లాస్లో ఎలాగైతే ఉంటుందో అదే విధంగా స్పేస్ ఉంటే స్పేస్ ఫస్ట్ ఇన్షియల్ ఉంటే ఇన్షియల్ సేమ్ యాస్టేజ్గా టెన్త్ క్లాస్లో ఉన్నట్టే ఎన్షన్ చేయండి రీ రీటైప్ చేయండి మదర్ నేమ్ కూడా టెన్త్ మెమోలో ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే ఆధార్ కార్డులో ఉన్నట్టు ఎంటర్ చేయండి ఎలాగుంటే అలా ఎంటర్ చేయండి అయిపోద్ది అనమాట నెక్స్ట్ వెరిఫికేషన్ వచ్చేసరికి అలా నా సజెషన్ అయితే అందరూ కూడా ఆధార్ తోటి వెరిఫై చేయడానికి ట్రై చేయండి మిగతా వాటికి ఏంటంటే ఎగ్జామినేషన్ వాళ్ళు ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే వెరిఫై యూజింగ్ ఆధార్ అని కొట్టగానే మీకు వెరి వెరిఫై అయినట్టు మెసేజ్ వస్తుంది నెక్స్ట్ మెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఎంటర్ చేస్తే ఎడిట్ చేసుకోవడానికి ఉండదు సో మెయిల్ ఐడి కరెక్ట్ ఇవ్వండి జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అని కొట్టగానే ఓటీపీ మీ మెయిల్ ఐడికి వస్తుంది ఇక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి అది ఎంటర్ చేయగానే మీకు జనరేట్ మొబైల్ ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయండి క్రియేట్ పాస్వర్డ్ పాస్వర్డ్ అనేది ఫస్ట్ క్యాపిల్ లెటర్ మిగతా స్మాల్ లెటర్ ఎట్ ద రేటు వన్ టూ త్రీ కానీ ఏదైనా పెట్టుకోండి ఆ పాస్వర్డ్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫర్దర్ ప్రాసెస్కి నెక్స్ట్ ఎంటర్ క్యాప్చే ఎంటర్ చేయగానే రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి మీ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది ఫర్దర్ ఏ జాబ్స్ కానీ రైట్ అలా వచ్చిన తర్వాత ఇక క్రియేట్ అండ్ అకౌంట్ తర్వాత అప్లై దాని మీద క్లిక్ చేయగానే కింద ఇలా వస్తుంది అన్నమాట సో మీ మొబైల్ నెంబరు పాస్వర్డ్ క్యాప్ ఎంటర్ చేసి లాగిన్ కొట్టగానే మీకు అయిపోదు ఒకవేళ మీరు ఇంకా క్రియేట్ చేయకపోతే క్రియేట్ అండ్ అకౌంట్ వచ్చేస్తుంది అలా మనం క్రియేట్ చేశాం కాబట్టి ఆ డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి సో మీకు ఇలా క్లిక్ చేయగానే లాగిన్ చేయగానే ఇలా వస్తుంది అనమాట మీకు లింక్ యువర్ అకౌంట్ విత్ డిజిలాకర్ అని మీ డేటా అంతా సేఫ్గా ఉంటుంది మీకు ఇష్టం అది పర్సనల్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు ఇక్కడ అప్లై అప్లికేషన్ మీద ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి తెలుగు లాంగ్వేజ్ కూడా మన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు చెప్తాను రైట్ ఇలా వస్తుంది సో మీ ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏ జోన్కి అయితే అప్లై చేయాలనుకుంటారు ఆ జోన్ మీద క్లిక్ చేయండి సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఏదైతే అది ఇక్కడ ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్ మీద క్లిక్ చేయండి ఇది క్లిక్ చేస్తే మనకు ఆ నెక్స్ట్ ఫర్దర్ అనేది ఓపెన్ అయిపోతు నెక్స్ట్ మీద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అనమాట నెక్స్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయడం మన డీటెయిల్స్ అన్ని వస్తాయి మనం ఇప్పుడు దాకా ఏదైతే ఎంటర్ చేసినామో ఆ డీటెయిల్స్ అన్ని పైన వస్తాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ దాని కిందనే చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఖచ్చితంగా మీకు తెలుగులో ఇంగ్లీష్లో కావాలంటే ఆప్షన్ తెలుగులో పెట్టుకోండి లేదు సార్ నాకు ఓన్లీ ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో పెట్టుకోండి ఇక్కడ మీరు తెలుగు ఆప్షన్ పెట్టుకుంటే మీకు పేపర్ తెలుగులో వస్తుంది ఇంగ్లీష్లో కూడా వస్తుంది ఓకేనా రైట్ మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్కి సంబంధించి మెన్షన్ చేయండి ఒకవేళ మీరు ఎస్సీకి సంబంధించిన వాళ్ళైతే ఎస్సీ అని మెన్షన్ చేసేసి ఇక్కడ క్యాస్ట్ నేమ్ ఆఫ్ ద సబ్ క్యాస్ట్ ఎంటర్ చేసేసి మీ ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందిగా సెంట్రల్ ఫార్మాట్ అయినా పెట్టండి మీ దగ్గర ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అని ఎంటర్ చేయండి సో ఇషింగ్ అథారిటీ వచ్చేసి మనకి తహసీల్దారు ఉంటే అది పెట్టండి లేదంటే మీకు మనకి ఏంటిది ఈక్విలం టు రెవెన్యూ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ అని ఇది క్లిక్ చేసిన చాలా నెక్స్ట్ వస్తారు కదా మనకి మీ స్టేట్ ఏదైతే స్టేట్ ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడైతే అప్పుడు నెక్స్ట్ మీకు ఫ్రీ ట్రావెల్ కావాలనుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేయండి ఒకవేళ ఓబీసీ అన్నా సరే సేమ్ ప్రాసెస్ అనమాట ఓబీసీ అంటే ఇక్కడ ఏంటంటే క్రిమిలేరా నాన్ క్రిమిలేరా అవుతుంది మరి క్రిమిలేయర్ అంటే ఏంటి సార్ నాన్ క్రిమిలేర్ అంటే ఏంటంటే మీ ఇన్కమ్ ఎనిమిది లక్షల లోపు కనుక తక్కువ అయితే మీరు నాన్ క్రిమిలేర్ కింద వస్తారనమాట మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుంది మీ ఇన్కమ్ కనుక ఎనిమిది లక్షల పంట ఏబో అయితే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ రాదు మీరు అండ్ రిజర్వ్ కింద వెళ్తారనమాట సో మీరు ఓబీసీ ఫార్మేట్ సెంట్రల్ ఫార్మేట్ అన్న తీసుకోవచ్చు ఎస్ఎన్ బెట్టి అనుకోండి సో అడుగుతుంది అనమాట ఇక్కడ సో ఆ సర్టిఫికెట్ నేమ్ అడగాలి ఓబీసీ సెంట్రల్ ఫార్మేట్ అని తీసుకొని స్టేట్ ఉన్నా పర్లేదు వరస్ట్ కేసులో మనకి అది ఎంటర్ చేసిన సర్టిఫికేట్ నెంబర్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు ఎక్స్టింగ్ అథారిటీ కూడా సేమ్ అదే మనకి రెవెన్యూ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ ఎంటర్ చేయండి సో మీ స్టేట్ అయితే స్టేట్ ఎప్పుడు ఏ డేట్ ఇస్తే ఆ డేటు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కూడా అంతే సేమ్ ఏదైనా అంతే మీరు ఏది క్లిక్ చేసినా సరే దానికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబరు దానికి సంబంధించిన అది ఒకవేళ మీరు అన్రిజర్వ్డ్ అయితే అసలు మీరు ఇక మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు నెక్స్ట్ ఇక్కడ మీ డీటెయిల్స్ అనమాట అంటే పర్మనెంట్ అడ్రస్ ప్రెసెంట్ అడ్రస్ మీరు ఎంటర్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ పెడితే రెండిట్లో కూడా సేమ్ వస్తుంది అన్నమాట నెక్స్ట్ సేవ్ అని ఆప్షన్ కొట్టగానే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి రైట్ ఇలా వస్తుంది పర్సనల్ డీటెయిల్స్ సేవ్ అయిపోతే మనకి ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ఐతే వస్తు అయితే నో పెట్టండి మీకు పర్సన్ విత్ డిజబిలిటీ ఉంటుంది పీడబ్యుటీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు అయితే ఎస్ నో అయితే నో పెట్టండి ఎస్ఎన్ పెట్టిన తర్వాత మీరు ఏ కేటగిరీ దా ఆ డిజబిలిటీ కేటగిరీ ఏంటిది మీకు ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటిది ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి ఒకవేళ మీకు అలాంటిది ఏం లేకపోతే నో అని పెట్టండి నెక్స్ట్ మీకు స్క్రైబ్ డీటెయిల్స్ ఎవరైనా కావాలనుకుంటే అయితే ఎస్ పెట్టండి నో అయితే నో పెట్టండి ఇక్కడ ఉంది ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని మీ ఇన్కమ్ అనేది యాభై వేల కంటే తక్కువ ఉంటేనే పెట్టండి దయచేసి తర్వాత మీకు జాబ్ పోయే ప్రమాదం కూడా ఉంటుంది మీ ఇన్కమ్ యాభై వేల కంటే లోపు అయితే నేను ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ వెరీ పూర్ అనమాట వీళ్ళు అలా వాళ్ళు మాత్రమే పెట్టండి ఒకవేళ మీ ఇన్కమ్ కనుక యాభై వేల కంటే తక్కువ ఉంటే నో అనే పెట్టండి అన్నమాట ఒకవేళ మీరు రైల్వే ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అని పెట్టండి ఓకేనా మీ మీ డీటెయిల్స్ ఇవ్వండి అనమాట సో మీరు ఒకవేళ రైల్వే ఎంప్లాయ్గా అయినట్లయితే మీ డీటెయిల్స్ అడిగితే డీటెయిల్స్ ఇవ్వండి నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అనమాట నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్ సో మీ అకౌంట్ నెంబరు సో కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ కూడా ఉంటే మీరు పర్సనల్లీ అవి ఇచ్చేయండి ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ డీటెయిల్స్ మీకు సిబిటీ వన్ తర్వాత మీ అమౌంట్ మీకు రీఫండ్ అవుతుంది రైట్ నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు టెన్త్ టెన్త్ యాడ్ చేయండి ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళు టెన్త్ ఇంటరు డిగ్రీ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ డిగ్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకేనా బ్యాచిలర్ డిగ్రీ అని ఉంది కదా ఈ మూడు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మీ మార్క్స్ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ వచ్చినా సరే ఇవర్ ఎలిజిబుల్ ఫర్ ఎస్టీ ఎందుకంటే మీరు డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి డిగ్రీ చదివిన వాళ్ళకైతే ఓకే మిగతా వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ వస్తే ఇక్కడ ఇబ్బంది అవుతుంది అనమాట అడుగుతుంది ఇక్కడ పర్సెంటేజ్ చూడండి ఇక్కడ పర్సెంటేజ్ అడుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను ఇంటర్లా ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ తక్కువండి మీరు డిగ్రీ డీటెయిల్స్ యాడ్ చేయాలి మీరు పాస్ అయి ఉంటే నో ప్రాబ్లం మిగతా వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఇక్కడ ఏం చేయాలంటే యాడ్ అనే ఆప్షన్ యాడ్ అనే ఆప్షన్ చేయాలి ఇప్పుడు మీ డిగ్రీ డీటెయిల్స్ ఉన్నాయి కదా ఈ డిగ్రీ డీటెయిల్స్ అన్ని కూడా యాడ్ చేసి మీ డిసిప్లిన్ ఏంటిది అంటే డిగ్రీయా మీరు స్ట్రీమ్ ఏంటిది సైన్సా ఒక బీటెక్ అయితే త్రిబులీనా మెకానికల్ ఆ సివిల్ యాడ్ చేయండి సో డిప్లొమా అయితే డిప్లొమా డీటెయిల్స్ యాడ్ చేయండి స్టేట్ అయితే స్టేట్ డిస్టిక్ అయితే డిస్టిక్ మీ యూనివర్సిటీ నేమ్ మీ డేట్ ఆఫ్ రిజల్ట్ డిక్లరేషన్ మీ దాని మీద ఉంటుంది ఒకవేళ డేట్ లేకపోతే ఆ మంత్ లాస్ట్ డేట్ ఉంటుంది కదా లాస్ట్ డేట్ వేయండి ఆ మంత్ ఏ మే మే మంత్ అనుకో మే థర్టీ ఫస్ట్ రెండు వేల పద్నాలుగు పదిహేను రెండు వేల ఇరవై అట్లా వేసుకున్నాం లాస్ట్ డేట్ వేయండి అది మనకు అఫీషియల్గా ఇచ్చింది అనమాట ఇక్కడ యాడ్ అని ఒకగానే మీ డీటెయిల్స్ అన్ని యాడ్ అయిపోతుంది ఇట్లా మీరు ఏ డే ఏ ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు ఇగో ఇన్ టెన్త్ టెన్త్ అయితే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలన్నమాట ఇక్కడ ఆల్రెడీ ఇంత ముందు చేశాం కాబట్టి అక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేశాను ఓకేనా మీకు ఇంటర్ డిగ్రీ డీటెయిల్స్ యాడ్ చేస్తే చాలు ఓకేనా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి మీ సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఓన్లీ టెన్త్ మాత్రమే స్టేటస్ అప్లోడ్ అని చూపిస్తుంది ఇంటర్ డిగ్రీ డీటెయిల్స్ చూపించదు మీకు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ కింద ఉంటుంది ఆ రెండు కూడా మీవి అప్లోడ్ చేయాలి నేను చెప్పాను అదే సైజు బ్యాక్గ్రౌండ్ అనేది ఖచ్చితంగా వైట్ ఉండాలి మర్చిపోవద్దు ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనమాట సో పోస్ట్ ప్రిఫరెన్స్ నేను సికింద్రాబాద్ పెట్టుకున్నాను కాబట్టి నాకు మూడు మాత్రమే చూపిస్తుంది సో ట్రైన్ క్లర్క్ అనే చూపించదు మీరు మిగతా దాంట్లో అప్లై చేసుకుంటే అక్కడ ఉంటే చూపిస్తుంది సో ఫస్ట్ ఆప్షన్ మీరు ఏం చేస్తారంటే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పెట్టండి ఓకే నేను ఆల్రెడీ చెప్పాను కూడా వీడియో కూడా చేశాను నెక్స్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పెట్టండి థర్డ్ కమర్షియల్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని పెట్టండి ఓకేనా ఇక నెక్స్ట్ ఐ హ్యావ్ ఎక్ససైజ్ అండ్ చెక్డ్ అని పెట్టేసి డిక్లరేషన్ అన్ని ఇవ్వాలి అండ్ మీరు ఎక్కడ మీరు ఎక్కడ ఉంటారు ప్లేస్ నొక్కేసి సో మీ సిగ్నేచర్ దగ్గర సిగ్నేచర్ చూపిస్తే ప్లేస్ అని ఎంటర్ చేసి నెక్స్ట్ అండ్ ఒక్కడే అయిపోతుంది సో ఇలా నెక్స్ట్ అని ఒక్కగానే ప్రివ్యూ ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఉమెన్ అయినట్లయితే మీకు ఏంటంటే క్యాష్ సర్టిఫికేట్ అంటే మీకు పేమెంట్ అనేది చూపించదు మిగతా వాళ్ళైతే పేమెంట్ చేస్తే చాల అనమాట ఓకేనా సో దీంతో ఏంటి మీకు కంప్లీట్గా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇది ప్రివ్యూ చూసుకోవడానికి అనమాట ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఒక్కసారి ఏదైనా మిస్టేక్ ఉందంటే కనుక చాలా ప్రాబ్లం అయితే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి కూడా ఉండదు జోన్ ఎడిట్ చేసుకోవడానికి ఉండదు మొబైల్ నెంబర్ ఎడిట్ చేసుకోవడానికి ఉండదు ఫోన్ నెంబర్ ఎడిట్ చేసుకోవడానికి ఉండదు సో ఇక్కడ ఐ హ్యావ్ రీచ్ ఎక్డ్ ద అబౌట్ డీటెయిల్స్ అండ్ కరెక్ట్ ఫామ్ని క్లిక్ చేసి సబ్మిట్ అనే బటన్ ఉంటుంది ఆ సబ్మిట్ మీద మీరు క్లిక్ చేస్తే కథం మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిపోతుంది అనమాట ఓకే అండి సో ఐ హోప్ మీకు ప్రాసెస్ కంప్లీట్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను మీకు వీడియో కనుక నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి సో కంప్లీట్ కనుక మీకు కోచింగ్ కావాలనుకుంటే బేసిక్ నుంచి హై లెవెల్ వరకు మీకు కిరణ్ స్టడీస్ యాప్లు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు డిలే చేయకోకుండా వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకొని కిరణ్ స్టడీస్ అండ్ ప్లే స్టోర్లో ఉంటుందన్నమాట కిరణ్ స్టడీస్ నేను వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్ చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి రైల్వే సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫర్ రైల్వే కిరణ్ స్టడీస్ యాప్ ద్వారా మీకు అందజేస్తాను ఓకేనండి సో ఇదన్నమాట ఈ వీడియో వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయపోతే మాత్రం ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్